వాటిలో భేదాలు చూపించేవారు ఏ ఆలోచన కలిగిన వారు, మంచి ఆలోచన కలిగిన వారు కాదు. తెలుగున్న ఆలోచన ఏంటి? దురాలోచన. ఇరు సంఘాల్లో కూడా డబ్బులు ఉన్న వాళ్ళ పక్షాన అందరు ఉంటారు, డబ్బు లేని వారి పక్షాన ఒక్కడు ఉండరు. ఎందుకుంటారంటే అతనితో ఉంటే మనకి ఏమొస్తుంది? బూడిద. ఇతనితో ఉంటే ఏమన్నా డాక్టర్కి సహాయం చేస్తాడు, ఫోన్పేకి సహాయం చేస్తాడు, బ్యాలెన్స్ అయిపోతే సహాయం చేస్తాడు, బిర్యానీ తినడానికి సహాయం చేస్తాడు. మరి వీడి దగ్గర ఏముంది? చారేసి అన్నం కూడా పెట్టడు. ఆయన మాకు చికెన్ మొక్కలు కావాలి కానీ చింతపండు సార్ ఎవరికి కావాలి? ఆ పూర్ ఫెలో మనకు వద్దు. ఎవరు కావాలి? రిచ్ ఫెలో కావాలి. అందుకనే ఆ డబ్బు ఉన్నవాడు ఉంటే తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ మళ్ళీ భక్తులని చలామణి అయిపోతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడంట? మీరు భేదాలు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు దరిద్రుడు కొంచెం ఎలా చూడాలి? సన్మానించి నువ్వు కూడా ఇక్కడ కూర్చోవని చెప్పాలి, ధనవంతుని పక్కన సీట్ వేసి కూర్చోబెట్టాలి. అది సమాంతరం, అది సమానత్వం. ఈరోజు సమాజంలో సమానత్వం ఉందా? ఈరోజు సమాజంలో సమానత్వం లేదే. కులాలతో విభజన, మతాలతో విభజన, ఏమంటే రంగుతో విభజన, ఎత్తుతో విభజన, రూపంతో విభజన, ఆస్తులు బట్టి విభజన, సమానత్వం పోయింది కదా. చివరికి మనశ్శాంతిగా ఉండడానికి చర్చకొస్తే ఎక్కడ కూడా సమానత్వం లేకుండా చేసేసారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చి తగులు. పెద్ద కులాలు అనుకోండి, వాళ్ళ ముందు వరుస. చిన్న కులాలు అనుకోండి, వాళ్ళకి వెనకాల వరుస. నిజమండి, బయట జరిగేదంతా ఇదే. కొంతమంది ఏకంగా ఏమని ప్రకటించుకోవాలి తెలుసా? అమ్మ ఈ సంఘం మన కులం సంఘం అంటున్నారు. మళ్ళీ ఈ సంఘం ఏ కులం సంఘం? దేవుడు అమ్మ మన కులం వాళ్ళందరూ ఒక చోట చేర్చాడమ్మ, ఒకసారి అల్లెళ్ళి చెప్పడం అంటున్నాడు. ఏంటి నీ కులానికి ఒక సంఘమా? ఇది క్రీస్తు సంఘమా, కుల సంఘమా? ఏ సంఘం? కుల సంఘమా? ఎప్పుడు కులాన్ని చెప్పలేదే. అసలు కులం దేవుడు పెట్టలేదే, మనిషి పెట్టుకున్నాడు కదండి. మనిషి పెట్టుకున్న కులాన్ని దేవుడిని ఆపాదించి భ్రష్టులుగా మారిపోతుంటే ఇక దేవుడు ఏం చేయాలి? ఇదిగో సంఘంలో కూడా సమానత్వం లేదే. ఇదిగో హెచ్చు తగ్గులు, డబ్బును బట్టి హెచ్చు తగ్గులు చూపిస్తున్నావా? దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? నువ్వైతే డబ్బును చూస్తావేమో, నువ్వైతే అధికారాన్ని చూస్తావేమో, నువ్వైతే అతని బ్యాక్గ్రౌండ్ చూస్తావేమో, కానీ దేవుడు ఏం చేస్తాడు?